తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలు రాత్రికి అవుతే రాత్రి అయితే మందు బిర్యానీ కోసం కక్కుర్తిపడే నాయకులు అడ్డంగా బలిసి పందికొక్కులాగా బలిసి సిగ్గులే నా కొడుకులు ఈరోజు ఆలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నా అని చెప్పని ఈరోజు చాలా బాధగా ఉంది ఈరోజు ఎందుకే పనుకురాని ఎదవలు ఒక వార్డు సర్పంచ్లో ఒక వార్డు మెంబర్గా పోటీ చేస్తే పది ఓట్లు రాని పనికిమాలిన ఎదవలు సన్నాసులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదేవిధంగా పెద్దిరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు మీ బతుకులేంటో ఒకసారి మీరు చూసుకోండి మీ చీకటి బట్టుకులు సాయంత్రం అయితే మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలిసిన చీకటి బట్టుకులు నాకు తెలుసు ఎందుకంటే మీ అందరు బతుకులు జాతకాలు నాకు తెలుసు కాబట్టి నేను చెప్పుతున్నా అలాంటి సన్నాసులు దద్దమ్ములు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధగా ఉంది ఈరోజు ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి మీ అందరూ మీరు ఆలోచించండి సాయంత్రం అయితే మాకు ముందు ప్యాకెట్ దొరికిందా లేకపోతే బిర్యానీ ప్యాకెట్ దొరికిందా మళ్ళీ రేపటి కోసం ఆ బిర్యానీ ముందు కోసం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం అని చెప్పిన చిల్లరదోలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించి తెలుగుదేశం పరిస్థితి రామారావు గారి సమయంలో 294కి 280 స్థానాల దాకా వచ్చింది ఈరోజు 23 స్థానాలకు ఈరోజు తెలుగుదేశం పడిపోయిందంటే దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారో మీరు ఒక్కసారి గమనించండి అని చెప్పి అందరూ చెప్పుకున్నారు అదేవిధంగా ఈరోజు ఎవరెంత మాట్లాడినా ఎవరెంత చేసినా చివరికి వచ్చేసరికి ప్రజాక్షేత్రంలోనే ఎవరన్నా ప్రజల మధ్య ఎన్నికల్లో ఎవరైతే గెలిచారో ఆరో దమ్మున్న మొనగారు నాకు తెలిసినంత వరకు నా దృష్టిలో మొనగారంటే వాళ్ళే ఈరోజు మీరు ఒక్కసారి గమనించండి మీ పరిస్థితి మీరు ఇన్ని మాట్లాడుతున్నారే ఈరోజు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మీరు అనుకున్న మీకు వస్తా అనుకున్న స్థానాలు వైజాగ్ కానివ్వండి విజయవాడ కానివ్వండి గుంటూరు కానివ్వండి ఏమైంది అడ్రస్ లేకుండా పోయారు పనికి రాకుండా పోయారు మీరు మీ అరినాయకులు మీ వాళ్ళందరూ వచ్చి టొరలకు వచ్చినా జబ్బలు చాచినా మాదే అధికారం అన్నా మేమే మేయర్లు అన్నా ఈరోజు అడ్రస్ లేకుండా ఈరోజు ప్రజానీకం మీ అందరినీ ముందుకు మీ అందరినీ పక్కన పెడతాం కూర్చోవటం జరిగింది అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా గల జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి ప్రజానీకం ఓటేసి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైన సర్పంచ్ అభ్యర్థుల్ని ప్రజానీకం గెలిపిస్తాం జరిగింది ఇవన్నీ చూసి సిగ్గు లేకుండా జెడ్పీటీసీ ఎలక్షన్లో చేతులెత్తేసిన మాట వాస్తవం కాదా అని చెప్పిన ఈరోజు తెలుగుదేశం వాళ్ళని ప్రశ్నిస్తున్నాం దమ్ము లేక ధైర్యం లేక పిరికి పందల్లాగా ఈరోజు ఏదైతే రామారావు గారు పార్టీ స్థాపించి తెలుగుదేశాన్ని తెలుగు జాతి ఆత్మ గౌరవం అన్నారో ఆ గౌరవాన్ని మొత్తం గారు దిగజార్చి తెలుగుదేశం పార్టీని ఎందుకు పనికిరాకుండా పార్టీని కేవలం జూమ్కే పరిమితం చేసే పార్టీని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ గారు చేశారు కాబట్టి జెడ్పీటీసీలో సిగ్గు లేకుండా ఎలక్షన్ నుంచి తప్పుకోవటం జరిగిందని చెప్పి అందరూ చెప్పుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సత్తా మీరు అందరూ గారు చూశారు పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే 151 స్థానాలతో మీ అడ్రస్ గలంతయి ఆయన స్టామినా ఆయన దమ్ము ఆయన ధైర్యం ఆయన బలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా గల జగన్మోహన్ రెడ్డి గారు బలం ఏంటో ప్రజానీకం చూశారు అందరికి గారు తెలుసు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ఇది గారు మీరు చూసుకోండి సొంత జిల్లా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో కేవలం చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని కుప్పానికే పరిమితం చేసి మిగిలిన అన్ని నియోజకవర్గాల వరకు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసిన దమ్మున మొనగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ మాట కాదన్న ఎవరన్నా ఒప్పుకోకుండా ఉంటారా అదేవిధంగా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్వయాన కుప్ప నియోజకవర్గంలోనే పంచాయతీలన్నీ గారు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే విధంగా ఈరోజు పెద్దిరెడ్డి గారి నేతృత్వంలో మొన్న గెలుస్తాం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గారా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థికి సంబంధించిన ఎమ్మెల్సీగానే ఉండి మిగిలిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు గెలుస్తాం జరిగింది ఈరోజు వయసు కన్నా మర్యాద ఇచ్చే విధంగా వయసు కన్నా గౌరవం ఇచ్చే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎవరైతే కుక్కలు ఉన్నారో దొంగలు ఉన్నారో దద్దమ్మలు ఉన్నారో సిగ్గులేని ఎదవలు ఉన్నారో పెచ్చనాగొరుకులు ఉన్నారో వాళ్ళందరి గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానివ్వండి లేకపోతే మా మంత్రుల గురించి కానివ్వండి పెద్దిరెడ్డి గారి గురించి మాట్లాడితే మాత్రం ఈరోజు కార్యకర్తలు ప్రజానీకం మిమ్మల్ని చెప్పులతో కొట్టే రోజుల గారి దగ్గరికి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం కాబట్టి నోరు జాగ్రత్త
నోరు మంచిగా ఉంటే మీ ఒళ్ళుగారు మంచిగా ఉంటాయని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి హెచ్చరిస్తూ ఇంకొకసారి పెచ్చ పెచ్చగా మాట్లాడితే ఇంకోసారి నోరు ఉంది కదా మేము వేసేది మా సోషల్ మీడియాలో మా వాళ్ళు ఏదో జబ్బలు జరుస్తారు మా నాయకులు ఏదో అబ్బో ఆహా ఓహా అంటారు మా చంద్రబాబు భుజాలు తడతారని చెప్పని మీరు అనుకుంటే మాత్రం ప్రజానీకంలో ప్రజలు చెప్పులతో కొట్టే రోజులు వస్తాయని తొందరగా చెప్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి సన్నాసులు దద్దమ్ములు ఎందుకు పనికిరాని ఎదవలు ఆఖరికి ఇంట్లో మనుషులు గారా కంట్రోల్ చేసుకునే చెప్పకూడదు ఆరంగ ఎదవలు గారా ఈరోజు మాట్లాడుతున్నారు మీ బతుకులు తెలుసు మీ జాతకాలు తెలుసు మీ చీకటి బతుకులు తెలుసు అన్నీ గారు తెలుసు కాబట్టి ఈరోజు మేము ముందుకొచ్చి మాట్లాడుతున్నాం మరొకసారి ఎవరైతే ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీ ఉన్నారో ఎంపీ ఎమ్మెల్యే ఉన్నారో వీళ్ళందరూ గారు ఒకటే చెప్పుతున్నాం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే మాత్రం పెచ్చ పెచ్చగా మాట్లాడితే మాత్రం జనాలు ఊరుకోరని మీరు సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చేసి మీ అందరి దగ్గర ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.